హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ 9. ఫ్రెండ్స్, డిఎస్సి 2019 నియామకాల్లో నిబంధనలు ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు అనేవి అందాయి. ఆ వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇటీవల నిర్వహించిన ప్రత్యేక డిఎస్సి 2019లో అనేక అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. కొందరికి అర్హత లేకపోయినా సర్వీస్ పాయింట్లు కలిపి ఉద్యోగాలు ఇవ్వక, మరికొందరికి డిఎస్సి పరీక్ష సమయానికి బీఈడీ పూర్తి కాకుండా కొలువులు ఇచ్చినట్లు ఫిర్యాదులు అందాయి. రాష్ట్ర వ్యాప్తంగా 602 పోస్టుల భర్తీకి గతేడాది ఫిబ్రవరి 15న పాఠశాల విద్యాశాఖ ప్రకటన జారీ చేసింది. ప్రత్యేక డిఎస్సి ప్రకటన ప్రకారం దరఖాస్తు చేసుకునే సమయానికి బీఈడీ పూర్తి చేసి ఉండాలి. కొందరు డిఎస్సి పరీక్ష ముగిశాక బీఈడీ సెమిస్టర్ పరీక్షలు రాయటం జరిగింది. వీరిలో కొంతమందికి ఉద్యోగాలకు కూడా ఎంపిక అవడం జరిగింది. కడప జిల్లాలో దరఖాస్తు సమయానికి బీఈడీ అర్హత లేని డి ఇంద్రావతి అనే అభ్యర్థి ఇటీవల నియామక పత్రాలు ఇచ్చి ఆ తర్వాత రద్దు చేశారు. నెల్లూరులో విద్యార్హత ధ్రువపత్రాల పరిశీలన సమయంలో నిబంధనలకు అనుగుణంగా బీఈడీ పూర్తి కాలేదని గుర్తించిన అధికారులు ఓ అభ్యర్థి నియామకం నిలిపివేయడం జరిగింది. దీంతో ఆ అభ్యర్థికి కడప జిల్లాలో నియామకం ఇచ్చి నెల్లూరులో ఎలా ఆపేస్తారని ఫిర్యాదు చేశారు. ఫలితంగా కడపలో అక్రమం వెలుగులోకి వచ్చింది. కృష్ణా జిల్లాలోనూ ఇలాంటి సంఘటనే వెలుగులోకి వచ్చింది. కొందరు అభ్యర్థులు ఫిర్యాదులు చేయటం కూడా జరిగింది. ఫిర్యాదులపై పాఠశాల విద్యాశాఖ సంయుక్త సంచాలకుడు రవీంద్రరెడ్డిని ఈనాడు వివరణ కోరగా సమగ్ర విచారణ చేపడతామని ఆయన తెలియచేయటం జరిగింది. సో ఫ్రెండ్స్, డిఎస్సి నియామకాల్లో కూడా అక్రమాలనేవి వెలుగు చూస్తూ ఉన్నాయి. సో ఏ ఎగ్జామ్స్ విద్యార్థులు ఎంత కష్టపడి రాసినప్పటికీ కూడా ఈ విధమైనటువంటి అక్రమాలు జరిగినంత వరకు కూడా చాలామంది సఫర్ అవటం అనేది జరుగుతూ ఉంటుంది. సరే, ఇది ఎంతవరకు వాస్తవం అనేది ఈ యొక్క వివరణ కోరిన తర్వాత, దీని సమగ్ర నివేదిక వచ్చిన తర్వాత మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సరే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి.